చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మరి ఇంకేం కావాలి, ఇంకేం కావాలో? ఆయన కేరళలో అంత ఫ్లడ్స్ ఉన్నా, కేరళలో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అదే డెడికేషన్తో, కొంచెం ఆలస్యమైన డెడికేషన్తో సినిమా పూర్తి చేసి చక్కటి రీ రికార్డింగ్, చక్కటి సాంగ్స్ ఇచ్చారు. ఐ థ్యాంక్ యూ గోపీ సుందర్. అండ్ దేవదాసులో దాసు నాని ఇక్కడికి వచ్చారు, ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు అను ఇమాల్యునల్. ఆ సినిమా పేరు మజ్ను, నా సినిమా పేరే. సో అను ఇమాన్యుయల్, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ హాసికా హరిణి సంవత్సరానికి 3-4 సినిమాలు తీస్తూనే ఉంటారు, ఎంతోమందికి అన్నం పెడుతూ ఉంటారు. సార్, చిన్నబాబు గారు, మీకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఎన్నెన్నో మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మారుతి గారు, మీతో ఎప్పుడు సినిమా చేయలేదు కానీ మీ సినిమాలన్నీ చూస్తూ ఉంటాను. మీకు మాస్ పల్స్ బాగా తెలుసు. అండ్ ఎలా మా ఫ్యాన్స్ అందరికీ ఏం కావాలో మీరు ఇస్తున్నారు ఈ సినిమాలో, థ్యాంక్ యూ ఫర్ దాట్. ఇవన్నీ మంచి మాటలు, కానీ ఈ నెల ఏదో లాస్ట్ నెల ఏదో కొంచెం బాగాలేదు. నాకు బాగా దగ్గరైన వాళ్ళు ఇద్దరు వదిలి వెళ్ళిపోయారు మనల్ని. హరి అన్నయ్య, ఎవరినైనా ఇక్కడ నేను అన్న అని పిలుస్తాను అంటే ఆయన ఒక్కరినే. అండ్ ఆ బాధ మీకు చెప్పుకోలేను, మా ఇద్దరి మధ్య బంధం మీకు చెప్పుకోలేను. అది ఏమిటో మరి, ఆయన వెళ్ళిపోయిన రోజు నా పుట్టినరోజు. ఆ రోజున పొద్దున్నే లేచినగానే వచ్చిన వార్త ఇది. అది ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ మా అన్నయ్య, అలాగే మా స్నేహితుడు, మా ఆత్మీయుడు రవీందర్ రెడ్డి, నా దగ్గర నుంచి కాదు, నాన్నగారి దగ్గర నుంచి ఆయన ఉన్నారు. నేను ఫస్ట్ సినిమాల్లో ఎంటర్ అవుతున్నాను అని నేను అనుకున్నప్పుడు ఫస్ట్ వచ్చి కంగ్రాచులేట్ చేసింది ఆయనే, రవీందర్ రెడ్డి గారు. నా దగ్గరకు వచ్చి ఫోటో దిగింది ఆయనే. వి విల్ మిస్ హిమ్ సో మచ్. అండ్ ఆయన లాస్ ఏంటి, ఎనీ ఫంక్షన్ కానీ ఏది కానీ భుజాలు నేసుకుని హైదరాబాద్లో రవీందర్ రెడ్డి ముందుకు వచ్చేవాడు. అండ్ మొన్నే వాళ్ళ ఫ్యామిలీని కూడా కలిసి వచ్చాను. అండ్ ఐ బే సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ మై డీపెస్ట్ కండోలెన్స్ టు హిస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. అండ్ అకినేని అభిమానులు, అగే